కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకథనం ఎగరవేసింది కాబట్టి అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బలాన్ని చేకూరుస్తాయో మన జర్చల నియోజకవర్గం అనిరుద్ధ అన్న గారిని అడిగి తెలుసుకుందాం. అన్న గారు, విజయం మన తెలంగాణలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంట? ముందుగా కర్ణాటకలో మా కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అదే కాకుండా సిద్ధరామయ్య గారు కానీ డికే శివకుమార్ గారు కానీ మీకు తెలుసు రంగారెడ్డి కూడా మన ఇంటికి వచ్చినారు. వాళ్ళు మాకు బాగా ఆనందంగా ఉంది. ఇక్కడ జర్చల్లో కూడా వాళ్ళకందరికీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా ఇప్పుడు ఒక ఊపులాగా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందంటే 100% తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. అక్కడ మీరు చూసినట్టు ఎట్లయితే కమిషన్ 40% కమిషన్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పినారో ఇక్కడ 60% కమిషన్ గవర్నమెంట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఆ 60% కమిషన్ పార్టీని ఓడగొట్టేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేము మా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది. వచ్చేసరికి వచ్చిన తర్వాత ఏవైతే భూ కబ్జాలు చేస్తుండో, ఏవైతే చెరువులు కబ్జాలు చేస్తుండో, ఏదైతే ధర్నీ అని చెప్పేసి ప్రజల భూములన్నీ మోసం చేసి వాళ్ళ పేర్లు చేసుకుంటున్న అన్నిటికీ ఎంక్వైరీ పెట్టించి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి కర్ణాటక రాష్ట్ర ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధముగానే జయం సాధించింది. కావలసినటువంటి మెజారిటీ సంపాదించి ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాల గురించి ఆలోచించినట్లయితే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర ఒకటి, ఆ తర్వాత సిద్ధిరామయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డికే శివకుమార్ గారు ఒక డైనమిక్ కాంగ్రెస్ లీడర్ కర్ణాటకలో, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ మొదలైన నాయకులందరూ కూడా నాయకుల మీద ఉన్నటువంటి అభిమానం చేతనే మరి ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఆ రాష్ట్రం 40% కమిషన్ తీసుకుంటూ ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందిలో గురి చేసింది. దాని గురించి బీజేపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా ఆయన తిరిగి ఎన్నికల అప్పుడే వచ్చి ఓట్లు అడగడం జరిగింది. కనుక అతను సరి అయినటువంటి సమయంలో స్పందించలేనందువలన అదేవిధంగా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా ఆయన తిరిగి ఎన్నికల అప్పుడే వచ్చి ఓట్లు అడగడం జరిగింది. కనుక అతను సరి అయినటువంటి సమయంలో స్పందించలేనందువలన అదేవిధంగా ఒక సెక్యులర్ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్తలాగా ఇటీవల ఎన్నికల్లో మాట్లాడినందుకు అవన్నీ కూడా ప్రభావం చూపించి కర్ణాటక ప్రజలు తెలివైనటువంటి వారు కనుక సరి అయినటువంటి రీతిలో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ ఆ ఎన్నికల యొక్క ప్రభావం ఇప్పుడు తెలంగాణలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా పట్టం కడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఏ విధంగా ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆ సమస్యలన్నిటి కూడా భరించలేనటువంటి తెలుగు ప్రజలు కూడా తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి విషయం తెలియజేస్తుంది.